హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి ఫస్ట్ టెక్ న్యూస్ మొబైల్ టారిఫ్స్ గురించి యాక్చువల్లీ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి మళ్ళీ ఈ టారిఫ్ ప్లాన్స్ని పెంచబోతున్నట్టు అయితే తెలుస్తుంది అంటే రానున్న రోజులలో ఎయిర్టెల్ ఛార్జెస్ పెరుగుతాయి దాంతోపాటు వోడాఫాల్ వోడాఫోన్ వాళ్ళు కూడా వోడాఫోన్ ఐడియా ఉంది వాళ్ళు కూడా ఇదే వేయబోతున్నట్టు తెలుస్తుంది సో ఇప్పటికే ఛార్జీలు పెంచేసారు ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే టారిఫ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి ఇంకా అవ్వడం పెరగబోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ గురించి ఇంకెక్కడ టిక్ టాక్ అనుకుంటున్నారా యాక్చువల్లీ యూఎస్ అటు సైడ్ నడుస్తుంది కదా ఇది ఇప్పుడు కెనడాలో కూడా ఈ టిక్ టాక్ ని బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది దానికి రీజన్ ఏంటి అంటే సేమ్ వ్యక్తిగత సమాచారం లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో మొత్తం చైనాకి పంపిస్తారనే ఉద్దేశంతో అయితే బ్యాన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ జీ గురించి మన ఇండియాలో సిక్స్ జీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి మన ఒక కేంద్ర మంత్రి ఒక ఆయన చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం ఇంకొక దశాబ్దం పట్టుద్ది అని చెప్పేసి అంటే ఇంకొక పది సంవత్సరాల వరకు మన ఇండియాలో సిక్స్ జీ కూడా వస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఫైవ్ జీ కూడా మెల్లిమెల్లిగా అన్ని సిటీస్లలో వీళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి చార్ట్ జీపీటీ గురించి ఈ మధ్య ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా దీని గురించి వినిపిస్తుంది కదా అయితే చార్ట్ జీపీటీని విచేసి ఒక అతను అతనికి రాని మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసినట్టు అయితే తెలుస్తుంది యాక్చువల్లీ తన ఒక డిజైనర్ అట కొన్ని కంపెనీస్కి డిజైన్ చేసిన తర్వాత దాదాపుగా ఒక తొంభై లక్షల రూపాయల వరకు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇతను వెళ్ళి చార్జీపీటీలో అడిగాడు అన్నట్టు ఇట్లాంటి మొండి బకాయిలను ఇలా వసూలు చేయాలని చెప్పేసి సో దానికి అతనికి ఒక ఆన్సర్ వస్తే దాన్ని కొంచెం స్క్రిప్ట్ మార్చేసుకొని ఆ లెటర్ని వాళ్ళకు పంపిస్తే వాళ్ళు ఇతనికి అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది అంటే డబ్బులు ఇవ్వడానికి మొత్తం చూసుకున్నట్టయితే చాట్ జీపీటీని ఇలా కూడా యూజ్ చేసుకుంటున్నారు మరి ఇంత పాపులర్ అవుతుంటే ఏదైనా మా కూరుకుంటాడా అతను కూడా త్వరలోనే ఇతని ఓన్ చాట్ జీపీటీ లాంటి ఒక ఏని క్రియేట్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది మరి ఇతను చేస్తే ఫేస్బుక్ వాళ్ళు ఊరుకుంటారు ఫేస్బుక్ వాళ్ళు కూడా త్వరలోనే తీసుకొని రాబోతున్నారు దాంతోపాటు స్నాప్చాట్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సొంత ఏని తీసుకొని రాబోతున్నారు ఇంకా మన పబ్జీ పేరెంట్ కంపెనీ టెన్సెంట్ వాళ్ళు కూడా ఈ చాట్ జీపీటీ లాంటి ఒక ఏని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది మరి చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎంతమంది ఉద్యోగాలకు ఎసరు వస్తాయనైతే చూడాలి దాంతోపాటు ఇక నెక్స్ట్ గూగుల్ గురించి మాట్లాడినట్టయితే గూగుల్ వాళ్ళు కూడా ఎలానో తీసుకొని రాబోతున్నారనుకోండి అయితే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి అంటే ఉద్యోగులను తీసేయడం చాలా మంది ఉద్యోగులను తీసేస్తున్నారు కదా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే రోబోట్స్ ఉంటాయి సరే రోబోట్స్ని కూడా వాళ్ళు తీసేస్తున్నట్టయితే తెలుస్తుంది జనరల్గా రోబోట్స్ అంటే వాళ్ళ ఆఫీస్లో చైర్స్ అద్దరడానికి దాంతోపాటే వాక్యూమ్ చేయడానికి ఆఫీస్ డోర్స్ లాక్ చేయడానికి తీయడానికి ఓపెన్ చేయడానికి ఇటువంటి వాటి కోసం రోబోస్ ని పెట్టుకుంటూ ఉంటారు సరే వాటిని కూడా చాలా మట్టుకు తీసేసినట్టు అయితే తెలుస్తుంది వీళ్ళ ఖర్చులను తక్కువ చేసుకోవడానికి నెక్స్ట్ న్యూస్ వన్ ప్లస్ ఏస్ టూ వి గురించి సో ఈ మొబైల్ ని మార్చ్ సెవెంత్ రోజు మిలిటెక్ డెమెంట్ సిటీ నైన్త్ ప్రాసర్ తోటి లాంచ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది మరి దీన్ని ఏ పేరు తోటి మార్చి ఇండియాలో తీసుకొస్తారో చూడాలి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా గురించి నోకియా వాళ్ళ అరవై సంవత్సరాల తర్వాత వీళ్ళ యొక్క లోగోన్ అయితే మార్చడం జరుగుతుంది మార్చి మార్చేసేసారు ఆల్రెడీ కాకపోతే వీళ్ళు మొబైల్ కోసం వేరైతే దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి సార్ వాటికి సంబంధించిన లోగో రెండు లోగోస్ని వీళ్ళు వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన లోగో అయితే ఇప్పుడే రాదట రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి ఈ లోగోస్ కొత్త లోగోస్ చూడడానికి అయితే కనిపిస్తాయి ప్రజెంట్ చూసుకున్నట్టయితే నోకే అనేది అసలు పేరే వినిపించకుండా పోయింది మొబైల్ బ్రాండ్ మాత్రం మంచిదే కాకపోతే వాళ్ళు తీసుకొచ్చే ఫోన్లు అనేవి అంత చెప్పుకోదగ్గ విధంగా ఉండట్లేదు లోగో మారింది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చే ఫోన్లు ప్రైస్కి తగ్గ స్పెసిఫికేషన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ గురించి ఇప్పుడు మొత్తం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ మీద కంపెనీలు పడ్డాయి కదా అయితే త్వరలో రెడ్మీ వాళ్ళు త్రీ హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది ఫోర్త్ థౌన్ వన్ బ్యాటరీ ఉండే మొబైల్ని ఓన్లీ ఇది ఫైవ్ మినిట్స్లోనే ఛార్జ్ చేసేస్తారట ఇప్పుడు మనకు టూ ఫార్టీ వాట్స్ అయిపోయింది త్రీ హండ్రెడ్ అయిపోయింది ఇక మనం అప్పట్లో చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా కెమెరాస్ గురించి కూడా ఇలానే అనుకునే వాళ్ళు చాలామంది ఫైవ్ మెగాపిక్సెల్ అయిపోయిన తర్వాత థర్టీన్ మెగాపిక్సెల్ అయిపోయిన తర్వాత సిక్స్టీన్ అయిపోయిన తర్వాత సిక్స్టీ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ హండ్రెడ్ మెక్స మెగాపిక్సెల్ కూడా వస్తుంది కావచ్చు అని చెప్పేసి నేను పాత టెక్నిక్స్లో చెప్పాను ఇప్పుడు చూసుకున్నట్టయితే హండ్రెడ్ మెగాపిక్సెల్ కామన్ అయిపోయింది టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కూడా దాటిపోయింది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను థౌసండ్ మెగాపిక్సెల్ కూడా మనకు కామన్ అయిపోద్ది కావచ్చు సో రానున్న రోజుల్లో ఇంకొక రెండు మూడు సంవత్సరాలలో మనం థౌసండ్ చూసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలానే ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే త్రీ హండ్రెడ్ వాట్స్కి వచ్చారు మెల్లిగా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ దీనిలో కూడా అక్కడ వరకు వెళ్తారో లేదో చూడాలి అంటే ఒకటే నిమిషంలో మొబైల్ పెట్టే వెంటనే మరి ఛార్జ్ చేసేస్తా లేదా దానికోసం ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తారు అనేది అయితే మరి చూడాలి మరి సాధ్యమా కాదా అనేది కూడా మనకు ఫ్యూచర్లో లో తెలిసిపోద్ది నెక్స్ట్ స్వామి గురించి స్వామి వాళ్ళు థర్టీన్ ప్రో అనే పేరుతోటి వాళ్ళు ఒక మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది ఎనభై వేల ప్రైస్ సెగ్మెంట్ లో మరి స్నాప్ బ్రాండ్ ఎడ్జెన్ టూ ప్రాసెర్ తోటి అయితే వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది మరి దీని గురించి మాట్లాడినట్టయితే అయితే స్వామి మొబైల్స్ కి ఎనభై వేలు పెట్టడానికి జనాలు ఇష్టపడతారా లేదా అనేది అయితే మీరు కింద కామెంట్ లో రాయండి నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ గురించి పిక్సెల్ సమయో కోడ్ నేమ్ అనేది ఎఫ్సి సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయింది మరి ఇది గూగుల్ పిక్సెల్ సెవెన్ ఏనా లేకపోతే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోనా అనేది అయితే ఉంది టెన్ సార్ టూ ప్రాసర్ని అయితే దీనిలో యూస్ చేయబోతున్నారు నెక్స్ట్ నుంచి వచ్చేసి టెక్నో గురించి టెక్నో వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళ కలర్ చేంజింగ్ ఫోన్తో పాటు వీళ్ళకి సంబంధించిన ఒక ఫోల్డబుల్ ని కూడా మిరటెక్ డైమండ్ సిటీ నైన్ థౌసండ్ ప్రాసర్ తోటి తీసుకొని రాబోతున్నారు మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి జనరల్గా మన టెక్నో ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే తక్కువ ప్రైజ్లో వీళ్ళు మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు మరి ఇది ఫోల్డింగ్ ఫోన్ కనుక యాభై వేల లోపు బడ్జెట్లో తీసుకొస్తారా లేకపోతే ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి ఒక యాభై వేల లోపు బడ్జెట్లో తీసుకొస్తే మంచి కాంపిటీషన్ ఇచ్చినట్టు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నోబియా గురించి వీళ్ళు జెడ్ ఫిఫ్టీ అల్ట్రా అనే పేరుతోటి ఒక అండర్ డిస్ప్లే కెమెరాతో కూడిన ఒక మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు స్నాప్డ్రాగ్ ఎట్ జెంట్ టూ ప్రాసర్ అయితే దీనిలో యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది నోబియా నోబియా అంటే మనకు కనిపించేది గేమింగ్ మొబైల్స్ మరి దీనిలో ఈసారి వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరాతోటి మొబైల్ తీసుకొని రాబోతున్నారు ఇలా ఉంటుందో చూడాలి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక లేడీ యాపిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసింది దానికి రీజన్ ఏంటి అంటే ఆమె ఐఫోన్ వాడుతుందట వెనకాల నుంచి ఒక దొంగ చూశాడు ఈమె మొబైల్కి లాక్ లేదు కాకపోతే బిల్ పేమెంట్ చేసేటప్పుడు పిన్ కొడతాం కదా ఆ పిన్ కొట్టడం ఆ దొంగ చూసి ఆ మొబైల్ని ఎత్తుకెళ్ళిపోయాడు ఎత్తుకెళ్ళిపోయి ఈమె అకౌంట్లో నుంచి దాదాపుగా పదివేల డాలర్లో ఎంతో మరి అంత డబ్బులు కావేసినట్టు అయితే తెలుస్తుంది మరి ఈమె ఆ దొంగ మీద అరవడానికి పోయి యాపిల్ మీద అరిచినట్టు అయితే తెలుస్తుంది మరి యాపిల్ వాళ్ళు దీనికి ఏం చేస్తారు ఆ దొంగను పట్టుకుంటే డబ్బులు అయినా తిరిగి వస్తాయి కాకపోతే ప్రజెంట్ అది అసాధ్యమైనట్టయితే తెలుస్తుంది మొత్తానికి ఇక్కడ మేము వేసిన తప్పు ఏంటి అంటే మొబైల్ ఫోన్కి లాక్ వేసు వేసుకోకపోవడం ఒకవేళ లాక్ వేసుకున్నా సరే వెనక నుంచి దొంగలు చూస్తారు కాబట్టి వాళ్ళకు ఆ తెలిసిపోయిన తర్వాత ఈజీగా అయితే వాళ్ళు పేమెంట్ చేసుకోగలుగుతారు మన పిన్ నెంబర్ ఇదంతా తెలిసిన తర్వాత సో అందుకోసమే మనం ఎప్పుడైనా పబ్లిక్లో మొబైల్ని చేసేటప్పుడు మన పిన్ లాక్ వేరే వాళ్ళు చూడకుండా జాగ్రత్తలు పడాలి చాలామంది ఏమనుకుంటారంటే నా ఫోన్ నా దగ్గరనే ఉంటుంది వాళ్ళకి తెలిస్తే ఏంటి అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇలా దొంగలు మొబైల్ని గుంజుకొని మారిపోయినప్పుడు మాత్రం చాలా కష్టం ఎందుకంటే మనకు సంబంధించిన డేటా మొత్తం దానిలోనే ఉంటుంది ఎస్పెషల్లీ పిన్ తెలిస్తే మాత్రం ఎవరికైనా మనం పేమెంట్ చేయవచ్చు కాబట్టి పిన్ టైప్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైప్ చేయాలి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విండోస్ లెవెన్ గురించి సో చాలా మందికి ఇది అప్డేట్ రావడం జరుగుతుంది కాకపోతే కొంత కొంతమందికి ఎలిజిబుల్ అయినా సరే మీ పీసీ అనేది ఎలిజిబుల్ కాలేదు మేము పంపించామని చెప్పేసి మెసేజ్లు వస్తే ఇంకొంతమందికి వాళ్ళ పీసీ అనేది సపోర్ట్ చేయకపోయినా సరే అప్డేట్ పంపించిన తర్వాత వాళ్ళ పీసీ అనేది స్లో అయిపోతుంది పర్చ్ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి దీనికి విండోస్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే త్వరలో ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏ టెక్నిక్స్ నచ్చిందని కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ